హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ వార్క్స్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను దేవుడి దేవల్లా అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అయితే మన వీడియోలో ఫ్రెండ్స్ మనకి ఆంధ్ర సరిహద్దుల్లో అనగా పుత్తూరుకి అతని సమీపంలోనూ అతని తిరుపతికి ఒక తొంభై కిలోమీటర్ సమీపంలోనూ చెన్నై ఎయిర్పోర్ట్కి ఒక నూట ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే షోలింగర్ అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఈ ఈరోజు వెళ్తున్నాం ఫ్రెండ్స్ కోలింగ టెంపుల్ అది పుత్తూరు నుంచి అయితే యాభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి అయితే కార్యవేట్ నగరం పల్లెపెట్ మీదుగా అయితే వెళ్ళాలి తొంభై కిలోమీటర్లు దానికి వస్తుంది ఫ్రెండ్స్ అదే చెన్నై నుంచి అయితే వెయ్యిన్ని నూట ఆరు కిలోమీటర్లు అయితే వస్తుంది లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను గుడి ఎలా ఉంది ఏమి ఎక్కడ స్టే చేయాలా బయట నుంచి వస్తే రూమ్ కాస్ట్ ఎంత ఎంత పడుతుంది రూమ్ బాగుందా లేదా అనే విషయాలు మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను ఈ ఎక్కడుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏమనేది దారి పొరుగు ఏమైనా దొరుకుతాయి తినడానికి ఎలా ఉన్నది మొత్తం ఈ వీడియో గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అలాగే ఈ గుడి గురించి నేను తెలుసుకున్న కొంత సమాచారం వరకు మీకైతే ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీకైతే ఈ గుడిచ్చి టోటల్గా మెట్లు మూడు వందల వెయ్యిన్ని మూడు వందల ఐదు మెట్లు అయితే ఉన్నాయి అలాగే చాలా ఏటవాళ్ళకి ఎలా ఉంటుంది కొంతవరకు అయితే ఈజీగా నడవచ్చు ఫ్రెండ్స్ కొంచెం దూరం అయితే కొంచెం మనకు తిరుమలలో మోకాలు పెట్టి ఎలా ఉంటుంది అలా అయితే ఉంటుంది మన ఫీలింగ్ అయితే కొంచెం రెగ్యులర్గా ఎక్కేవాళ్ళు తిరిగే వాళ్ళైతే ఈజీగా సునాయాసంగా ఎక్కువ చెప్పేవాళ్ళు అయితే కొద్దిగా కష్టం అనిపిస్తుంది బాగా చమటలు పడతాయి మీకైతే అయితే అయితే మధ్య మధ్యలో గోరీ సోడియాలు కానివ్వండి ఇలాంటివి చాలా దొరుకుతాయి అలా ఈ వీడియోలకైతే మీకు చూపిస్తాను రెండో విషయం ఏంటంటే భూమికి యాలేమో ఏడు వందల ఐదు అడుగుల దూరంలో అయితే హైట్లు అయితే ఉంటుంది చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను వివరాల్లోకి వెళ్తే ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం మనం నేను అన్ని వీడియోలు అయితే చూపిస్తాను మీకు చాలా అయితే బాగుంటుంది అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి అప్పుడే పూర్తి విషయాలు అయితే మీకు అయితే అర్థమవుతాయి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్ గ్రో అవ్వడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా సై సెండ్స్లోకి చాలా అయితే మన వీడియో అయితే చూపిస్తుంది వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఓం నమో యోగ నరసింహస్వాయనమ షోలింగర్ కొండకైతే దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండ చూస్తున్నారా ఎక్కడ ఇంకా గుడి కనిపించలేదు అనుకుంటున్నారా ఈ కొండలకు అవతలే ఫ్రెండ్స్ ఉండేది ఇది ఒక పెద్ద కొండ ఒక గుట్టలాగా కూడా కనిపిస్తుంది ఈ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ తీసుకుంటే అక్కడ స్వాగతాచి కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి కూడా కనిపించారు ఇప్పుడు మనకి ఇలా ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ స్వాగత కూడా చూడండి షోలింగరు స్వాగత ఇలా ముందుకు లోపలికి వెళ్ళగానే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ విశాలంగా రోడ్ అయితే చాలా అయితే బాగుంది నేను వెళ్ళిన రోజు నాకు అంత ఎండ్ అయితే అనిపించలేదు కొంచెం కూల్ కానీ చాలా అయితే బాగుంది చాలా రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చాలా రూమ్స్ అయితే ఉన్నాయి అంత పదహైదు వందలు అట్లయితే రూమ్స్ బడ్జెట్లు అయితే ఉన్నాయి నీట్ అండ్ క్లీన్గా అయితే పర్లేదు బాగానే ఉన్నాయి నేను వెళ్ళిన రూమ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ అంటే లోపల నేను వీడియో అయితే తీలేదు ఆ రోజు ఎందుకంటే లోపల ఎప్పుడో అది కళ్యాణ మండపం ప్లస్ రూములు గుడిస్తానంటే మన తెలుగు వాళ్ళు గుడి ఎక్కువ వెళ్తుంటారంట అక్కడికి నేను వెళ్ళిన రోజు వీడియో తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ అది మీకు చూపిద్దామని అనుకున్నాను చాలా బాగుంటుంది అనేది చాలా ఓల్డ్గా ఉంది ఫ్రెండ్స్ అదైతే కానీ వాళ్ళు వీడియోలు అయితే ఏం తీద్దాండి సార్ అది కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు అని చెప్పి వాళ్ళు అనే లోపల సర్లేండి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం తీయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేనైతే తెలియదు సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి హంగు అంతే ఉంటో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే హుంగు అరబట్లు అంతా ఏముండదు సింపుల్గా అయితే చాలా బాగుంటుంది ఏసీ చిల్లింగ్ అయితే చాలా అయితే బాగుంది బెడ్ ఇది కూడా అయితే చాలా బాగుంది మీకు స్లో మోషన్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు స్లో మోషన్లో స్టార్ట్ అవుతుంది ఇదే ఫ్రెండ్స్ మన తెలుగు అంటే ఎక్కువ మంది ఇక్కడికే వస్తారంట సిఏఎం హోటల్ అనమాట ఇది ఇక్కడే ఇది కూడా అయితే ఉంది కళ్యాణ మండపం పంగడ్ అయితే ఉంది ముందు పక్క లోపల కానీ చెట్లు అయితే చాలా బాగుంది కార్లు పార్కింగ్ చేసుకోవడానికి అంతా చాలా బాగుంది నాకైతే థౌజండ్ రూపీస్కే వచ్చింది రూమ్ అయితే చాలా బాగుంది అయితే చల్లగా అయితే చాలా బాగుంది ఇంకా ముందుకు బయలుదేరేస్తాం ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా కొండలు కనిపిస్తూ ఉంటాయి పోను అయితే మీకు ఈ జర్నీలో కొద్ది దూరంలోనే పైన రైట్ సైడ్లో పైన ఇండ్లకి కొన్ని ఇండ్లు కనిపిస్తూ ఉన్నాయి కదా ఎదురుగా మనకి దీనికి దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వంగన మనకి కొండ పైన స్వామివారి ఆలయం కూడా కనిపిస్తుంది ఆలయ గోపురం కూడా కనిపిస్తుంది ఈ ఆలయ గోపురం కంటే ముందే బండి పెట్టుకోవడానికి అందు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ షాప్లో వాళ్ళు ఉంటారు మనం అక్కడే పూలు టెంకాయ ఎక్కడ ఏమైనా కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు అలాగే బండి కూడా మనం హెల్మెట్లు కానీ ఏమైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఆడి పెట్టుకోవచ్చు వాళ్ళకి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చినా కానీ సరిపోతుంది వాళ్ళు ఏమి డిమాండ్ చేయరు నేనైతే నేను వెళ్ళిన రోజు కూడా డిమాండ్ అయితే చేయలేదు జస్ట్ ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు మేము కావాల్సిన తీసుకునేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ముఖ్య విజ్ఞప్తి ఏమంటే భక్తులకి కనీసం అంటే అక్కడ కట్లు అమ్ముతూ ఉంటారు ఎందుకు కట్లు అమ్ముతుంటారు మీకు చూపిస్తాను ఈ వీడియోలో కూడా ముందు ముందు ఈ కట్లు ఎందుకు అమ్ముతారంటే వాళ్ళు ఈ కోతులు బారిన ఉండే వాటి నుంచి మనం సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత కట్లు ఉన్నా కూడా అవైతే ఏమాత్రం భయపడవు ఫ్రెండ్స్ అసలు మన మీదకి వచ్చేస్తాయి స్టార్టింగ్లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ కోతులు నేను నిద్రపోతూ ఉన్నట్టు మన దగ్గరికి మన దగ్గర ఏమున్నా కూడా మన దగ్గరికి కూడా అయితే రావు దాదాపు సగం మెట్లు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత కోతులు దర్జనం కోతులు ఎన్ని కొన్ని ఎదురు అవుతారు కోతులు అవి అయితే చాలా భయపడతాయి ఇక్కడ చూస్తున్నారు కదా హెల్త్ బాగాలేనప్పుడు ఆ యొక్క ఇవి అయితే ఉన్నాయి మీరు ఉన్న ఈ నమ్మకం ఉన్నాలో అవి తీసుకొని అయితే హుండీలు వేవేస్తారు ఇదో కర్రలు చూపించాను కదా ఆ కర్రలు కొనుక్కో ఒక కర్ర వచ్చే పది రూపాయలు ఇక్కడ అన్నదానాన్ని కూడా హుండీ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తోచినంత ధన సహాయం హుండీలు కూడా వేయచ్చు అలాగే ఇక్కడ ఇక్కడ కొట్టి తిరుపతికి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై విమానాశ్రయం నూట ఏడు కిలోమీటర్లు దూరంలో ఉంది రైలు ద్వారా ఆలయానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలింగూర్ స్టేషన్ సమీప రైల్వే స్టేషన్ బస్సు ద్వారా షోలింగూర్ అన్ని ఇతర ప్రధాన నగరాలు మరియు పట్టణాలతో బాగా అనుసంధానించబడి ఉంది తిరుత్తని లేదా కాంచీపురం నుండి అరక్కోణంకు నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి చెన్నై నుండి బస్సు ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఆఫీస్ ఫోన్ నంబర్ సున్నా నాలుగు ఒకటి ఏడు రెండు రెండు ఆరు రెండు 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 ఐదు చిరునామా సన్నతి బీధి ఘటికాచల షోలింగూర్ వాలాజా తాలూకా వెల్లూరు జిల్లా తమిళనాడు ఆరు మూడు ఒకటి సున్నా రెండు షోలింగూర్ గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను షోలింగూర్ చోళసింహపురం తిరుకడిగే అని పిలుస్తారు షోలింగూర్ను పురాతన కాలంలో కడిగాచలం అని పిలుస్తారు అచలం కొండ నరసింహ భగవానుడు యోగాలో దర్శనమిచ్చి ప్రహలతకు ముక్తిని ఇచ్చాడు అందుకే ఈ ప్రాంతాన్ని కడిగాచలం అంటారు పెయాళ్వార్ తన పాసురం ద్వారా ఈ స్థలాన్ని పూజించినందున ఇది పురాతన దేవాలయాలలో ఒకటి డొట్ రాజవంశానికి చెందిన కరికల్ చోళన్ తన దేశాన్ని ఎనిమిది విభాగాలుగా విభజించాడు వాటిలో ఒకటి కడిగై నాడు అని పిలువబడుతుంది కడిగను నేర్చుకునే ప్రదేశం అని పిలుస్తారు ఈ ప్రదేశంలో వేదాలు మరియు ఇతర అరుదైన కళలు బోధించబడుతున్నాయి మరియు దీనిని కడిగాచలం అని పిలుస్తారు వైష్ణవ గురువులు దీని చోళసింహపురం అని పిలిచేవారు ఈ దేవాలయం పురాతనమైనదని శాసనం ద్వారా తెలుస్తుంది విజయనగర పాలనా కాలంలో ఎరుంబి ప్రసిద్ధి చెందింది షోలింగూర్ అభివృద్ధికి స్వామి దొడ్డాచార్ ప్రధాన వ్యక్తి ప్రముఖ విద్యావేత్త అయిన శ్రీ ఆచార్య స్వామి విజయనగర రాజుల సహాయంతో అడవిని నిర్మూలించి ప్రస్తుత షోలింగూర్ని స్థాపించారు ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది ఆలయ నిర్మాణానికి శ్రీ ఆచార్య స్వామి మరియు స్వామి దొడ్డాచార్ సహకారం అందించారు కొండపైన ఉన్న ఈ ఆలయం ఒక వెయ్యి మూడు వందల ఆరు మెట్లు ఎక్కాలి ఇది ఏటవాలు నడక మెట్లు బాగా తయారు చేయబడ్డాయి కాబట్టి పైకి ఎక్కడం సులభం షోలింగూర్ యోగ నరసింహస్వామి కొండ ఆలయం పొడవు రెండు వందలు అడుగులు వెడల్పు నూట యాభై అడుగులు ఎత్తు ఏడు వందల యాభై అడుగులతో ఒక వెయ్యి మూడు వందల ఐదు మెట్లు ఒట్ పెద్దకొండ ఆలయంలో శ్రీయోగ నరసింహస్వామి కూర్చున్న భంగమలో ఉన్నారు ఇతర పేర్లు థాకాన్ మరియు అక్కరకాని అక్కరం అంటే డబ్బు మరియు సంపద షోలింగూర్ యోగ నరసింహస్వామి దేవాలయం అమృత తీర్థం తక్కన్కుళం నరసింహతీర్థం తీర్థం మరియు బ్రహ్మతీర్థంలో నాలుగు పుష్కరాలు ఉన్నాయి షోలింగూర్ ఆలయ చరిత్ర నరసింహ భగవానుడు సప్త ఋషుల ముందు ప్రత్యక్షమై ముక్తిని అనుగ్రహించాడు భగవంతుడు ఇరవై నాలుగు నిమిషాల పాటు దర్శనమిచ్చాడని అందుకే ఈ కొండపై ఇరవై నాలుగు నిమిషాల పాటు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతారు అందుకే ఈ కొండకు కడిగే చలం అని పేరు వచ్చింది ఇక్కడ కడిగే అంటే ఇరవై నాలుగు నిమిషాలు మరియు చలం అంటే కొండ అని అర్థం ప్రహ్లాదుడి ముందు నరసింహ భగవానుడు భంగమలో కనిపించి ముక్తిని సమర్పించాడని కూడా నమ్ముతారు జానపద కథల ప్రకారం ఆంజనేయుడు యుద్ధంలో నికుంబన్ అనే రాక్షసులను సంహరించడంలో రాజు ఇంద్రతిన్నకు అండగా నిలిచాడు మరియు అతని రాజ్యాన్ని రక్షించాడు ఇక్కడ ఆంజనేయుడు భంగమలో వెలిశాడు భక్తులు చిన్న కొండపైకి వెళ్ళే ముందు చక్రతీర్థంలో స్నానం చేస్తారు యోగ ఆంజనేయ స్వామి కళ్ళు యోగ నరసింహస్వామి పాదాలను సూచిస్తాయని చెబుతారు వృద్ధాప్యం కారణంగా కాంచీపురం సందర్శించలేకపోయిన భక్తుడు దొడ్డాచార్యకు వరదరాజా పెరుమాళ్ తన గరుడ వాహనంలో దర్శనం ఇచ్చాడని చెబుతారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి ఇది ఒక వెయ్యి మూడు వందల ఐదు మెట్లు మరియు భూమి నుండి ఏడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంది షోలింగూర్ ఆలయ సమయాలు ఉదయం ఎనిమిది గంటల సమయం నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలు వరకు మాత్రమే సేవా సమయాలు తిరుమంజనం అభిషేకం తొమ్మిది సున్నా సున్నా గంటల నుండి పదకొండు సున్నా సున్నా ఉదయం గంటల వరకు మాత్రమే ప్రార్థన ఉత్సవ్ నాలుగు సున్నా సున్నా సాయంత్రం వరకు ప్రత్యేక పండుగలు నెల పండుగలు చితిరే బ్రహ్మోత్సవం పది రోజులు వైకాశీ నరసింహ జయంతి వైకాసి గరుడ సేవ వసంత ఉత్సవం నమ్మాళ్వార్ ఉత్సవం వేసవి పండుగ మూడు రోజులు సేవ ఆదికేశవ పెరుమాళ్ తిరువోణ ఉత్సవం ఆది ఆండాళ్ తిరువడిపోరా ఉత్సవం పది రోజులు గజేంద్రమోచ్ఛం గరుడ సేవ జ్యేష్ఠాభిషేకం అవని తిరుపవిత్రోత్సవం పెద్ద దేవాలయం ఏడు రోజులు శ్రీ జయంతి పురటాసి నవరాత్రి ఉత్సవం పది రోజులు అయ్యప్పసి డోలోత్సవం ఊంజల్ పండుగ మూడు రోజులు మామునిగల్ పది రోజులు చివరి శుక్రవారం దీపావళి వన భోజనం కార్తిగే ఉత్సవం దీపోత్సవం హనుమత్ జయంతి చిన్నకొండ తిరుమంగే ఆళ్వార్ ఉత్సవం పది రోజులు మార్గజీ వైకుంఠ ఏకాదశి పాకాలపాతు రప్పతు ఉత్సవం కొత్త సంవత్సరం జనవరి ఒకటి పడి ఉత్సవం థాయాండాళ్ తిరుకల్యాణం పశ్చిమ పరివేతై ప్రదక్షణం రోజులు మాసి ధోట్టాచార్యర్ వార్షిక జన్మదినోత్సవం ధావన ఉత్సవం మాసీ ఫ్లోట్ ఫెస్టివల్ పంగుని తెలుగు సంవత్సరాది రోజు పంగునిత్రం పెద్ద గుడిలో తిరుకల్యాణం ఓం నమో నరసింహస్వామి ఇంతసేపు మీరు నేనైతే ఎలా ఉందో మీరు కామెంట్స్లో అయితే చెప్పండి అలాగే సగం దూరంకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా దెబ్బకేసింది చాలామంది ఇక్కడ సాధి తిరుతున్నారు భక్తులందరు కూర్చొని ఇక్కడ ఎవరో కూల్ డ్రింక్స్ స్టాల్ అయితే పెట్టుకున్నారో చుట్టూ కోతులు ఉన్నా కూడా వీళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి అయితే దగ్గరికి అయితే రావడం లేదు కానీ మన జాగ్రత్తలు అనడం అయితే ఉండాలి కూల్ డ్రింక్స్ కానివ్వండి ఏదైనా మనకి పన్నీర్ సోడాలు కానివ్వండి చాలా అయితే దొరుకుతాయి ఇక్కడ పండగ కూడా ఎదురుగా చూస్తున్నారు కదా ఈ నుంచి ఇంకొక సగం దూరం ఉంటుంది నేనైతే టాటా వాటర్ ప్లస్ అయితే తీసుకున్నాను టెన్ రూపీస్ ఎందుకంటే ఎనర్జీ బాగుంటుంది గ్లూకోస్ అని చెప్పి తీసుకున్నాను ఎందుకంటే వాటర్ ఎక్కువ తయిన కూడా నడలేము కాబట్టి మిల్క్ షేక్స్ కానీ ఉండి చాలా అయితే దూకి కోతులు రెడీగా ఉన్నాయి మనమైతే ఏమన్నామంటే వచ్చి దూకేస్తాయి పిల్లలు కానివ్వండి ఏదైనా మీరు లగేజ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు కదా కిందంతా షోలింగర్ సిటీ కొండలో చల్లగా గాలి అది చాలా బాగా వస్తుంది మీ లొకేషన్ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే ఈ వీడియోని మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్స్లో అయితే చెప్పండి దాదాపు పదమూడు వందల మిట్లు అంట చూద్దాము ఇంకా పాను పోన్ ఎలా ఉంటుందనేది మీకు వీడియోలు అయితే చూపిస్తాను అలాగే మర్చిపోకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇప్పుడు మన ఛానల్లో రెండు వేల నాలుగు వందల యాభై సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇదంతా మీ అభిమానమనే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇలాగే మున్ముందు ఇంకా ఎక్కువ మీ ఆధార అభిమానులు అయితే నాకైతే చాలా అవసరము కొత్తగా చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ బాగా గ్రోత్ అయిందంటే ఎంతోమందికి నేనైతే హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను చాలామందికి అయితే హెల్ప్ అయ్యేలా చేయాలనుకుంటున్నాను మీరు చేసే సబ్స్క్రైబ్ మీరు ఎంతమంది చూస్తారో నాకైతే చాలా ఉపయోగపడుతుంది నేను ఇంకా ఎక్కువ మందికి సహాయపడగలను మీ అభిమానం వల్ల మాత్రం అదైతే కుదురుతుంది ఫ్రెండ్స్ ఇంకొంచెం పైకి వచ్చాక వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంది అయితే మంచి గాలి అయితే వస్తుంది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ చూడండి తెల్ల మేక పైన కోతి ఎలా కూర్చోంది చూసారా చాలా బాగుంది కదా ఇలాంటి సన్నివేశం కానీ ఇలాంటి సీన్ ఎప్పుడైనా మీరు చూసుంటే కామెంట్స్లో అయితే చెప్పండి చాలా వరకు కోతులు పేర్లు చూసుకుంటూ ఇక్కడ చూస్తున్నారు మూలా కోతులు ఆటలాడుకుంటా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేకలు ఇక్కడ మేకలు కోతులు రెండుగా ఒకటిగా కలిసిపోయి ఎంత బాగా ఆడుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ దొరకొచ్చి ఎలాంటి సీన్ చూపించాను ఇప్పుడు మళ్ళీ చూడండి ఎంత బాగా కలిసి కలిసిమెలిసి ఉన్నాయో ఇలా మనుషుల్లో కూడా భేదాభిప్రాయాలు లేకుండా కుళ్ళు కుతంత్రాలు దేశాలు లేకుండా మనం కూడా బాగుంటే చాలా బాగుంటుంది మనకంటే జంతువులు మేలు అని చెప్పాలి ఒక రకంగా చాలా వరకు నిద్రావస్థలనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పాపం అన్ని కోతులన్నీ ఎవరైనా యాత్రికులు తెచ్చినట్టు ఇస్తే పాప అవి తింటూ ఇక్కడైతే ఉంటున్నాయి ఈ గుడిలో గుడి మెట్ల దగ్గర దాదాపు ఏడు వందల లిమిట్లు పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్ అయితే పైకి అప్పుగా లేవు కింద డౌన్గా ఉన్నాయే మీరు చూసుంటారు వీడియోలో అర్థమై ఉంటుంది నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ దాదాపుగా నాకు ఒక ఐదారు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు అయితే నేను ఏదైతే వచ్చాను ఇక్కడికి అప్పుడైతే పైన షెల్టర్ కానీ అలాంటివంతా ఏం లేవు కానీ ఇప్పుడు మాత్రం వర్షం పడినా కానీ ఇబ్బంది లేదు షెల్టర్ గెల్టర్ కానీ అంతా చాలా బాగా రెడీ చేస్తున్నారు సాయంకాలం ఆరు గంటల ఏడు గంటల వరకు అయితే ఉంటుందంట స్వామివారి దర్శనం అయితే ఉంటుందంట ఇంకా ముందు ముందు పైన ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక వీడియోలో అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓం నమో యోగా లక్ష్మీ నరసింహసాయనమ్మ చాలా స్టెప్స్ ఎక్కి ఏడు మిట్లకి దాటిపోయాయి ఫ్రెండ్స్ ఏ మండపంలో ఇలా కనిపించారు విష్ణుమూర్తి అనుకుంటా చూడండి ఏనుగో పక్క చాలా బాగా అయితే ఉంది పసుపు రాస్తున్నారు చాలా అయితే బాగుంది మమ్మల్ని చూస్తున్నారా కోతే ఎంటాడితే వచ్చింది స్వామి దర్శనం కోసం అయితే లోపలికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ లోపల ఎలాంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ అనుమతి అయితే లేదు దర్శనం అనంతరం బయట చల్లకాలి మీకు చూపిస్తాను కదా ఫ్రెండ్స్ చూడండి న హా కోతుల బారి నుండి మమ్మల్ని కాపాడునని వ్యక్తులు కొడియనే ఫ్రెండ్స్ దేవుళ్ళకు సమయానికి వచ్చి కాపాడాడు లేకపోతే మేము కోతుల దగ్గర గర్జిచకూడదల్సింది నా యూట్యూబ్రో ఎల్ల స్టేటు ఎల్ల సుట్టిటి అవదా నా డ్యూటీ అరం తెలుసిన తమిళ తెలుగు 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 ఆపుతూ దర్శనం అయిపోయి కిందకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కాసేపు చిల్లు అవుదామని చెప్పి పటా వచ్చినాము మంచి పన్నీర్ సోడా లేదా మంచి నిమ్మకాయ సోడా దాం కిందకి వచ్చినాము మాతో పాట ఎదురు కనిపిస్తున్నాడు కదా ఆయన కూడా కోతులు బారి నుంచి రక్షించడమే కాకుండా మమ్మల్ని కింద వరకు తీసుకుని వచ్చి వదిలేడు ఆయన కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఆయనకి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఆ అన్న కూడా తీ ఇచ్చాము మాకు ఎంత హెల్ప్ చేశాడు కాబట్టి మేము ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఆయనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి చివరిగా మళ్ళీ అడుగుతున్నా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్